ప్రజాకూటమిలో కాంగ్రెస్ సిపిఐకి 3 సీట్లు కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రజాకూటమిలో సిపిఐకి 3 సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెల్లంపల్లి, వైరా, హుస్నాబాద్ సీట్లను కేటాయించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐకి 3 సీట్లు కేటాయించిన విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారీ లైవ్ గా అందిస్తారు. చారీ, చెప్పండి, నిజంగా అంటే సిపిఐ అడిగినంతే ఇస్తున్నట్టుంది కాంగ్రెస్ పార్టీ, డీటెయిల్స్ ఏంటి? సిపిఐ కాంగ్రెస్ మధ్య సీట్ల అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గం మీదనే సిపిఐ కొంత పట్టుబడుతూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ దాన్ని కొత్తగూడెం సీటు కాంగ్రెస్ సిపిఐకి ఇవ్వడానికి అంత సుముఖంగా లేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం సిపిఐ పార్టీకి 3 ఎమ్మెల్యే స్థానాలు, అలాగే 2 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వడానికి కొంత ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఒకటి హుస్నాబాదు, 2 వైరా, బెల్లంపల్లి. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. కొత్తగూడెంకి సంబంధించినటువంటి సీటు మీదనే కొంత తర్జన భర్జన అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ 3 నియోజకవర్గాలను ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. జిల్లాలకు వారిగా ప్రాతినిధ్యం చూస్తున్నటువంటి అంశాల్లో నల్గొండ జిల్లా నుంచి సిపిఐకి ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే అలాగే మిగతా జిల్లా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒకవేళ కొత్తగూడెం కనుక ఇవ్వలేని పరిస్థితి కనుక ఉంటే అక్కడ పునమే సామశివరావుకి ఎమ్మెల్సీ సీటు, అలాగే నల్గొండ నుంచి ఒక బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ దీనికి సంబంధించి సిపిఐ పార్టీలో ముఖ్య నాయకులంతా కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొత్తగూడెంకి సంబంధించినటువంటి అంశం మీదనే కొంత కొలిక్కి రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొత్తగూడెం సిపిఐకి ఇస్తుందా లేదంటే కాంగ్రెస్ ఇవ్వడానికైతే సుముఖంగా లేదు, కానీ దాని మీదనే సిపిఐ కూడా కొంత పట్టుదలతోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు ఆల్రెడీ సమాలోచనలు జరుగుతున్నాయి, కోదండరాం సమాలోచనలు చేస్తున్నారు సిపిఐ నేతలతో, మరి వీళ్ళ వైఖరి ఎలా ఉండబోతోంది? సిపిఐ పార్టీ జనసమితి ఒక విషయంలో మాత్రం కొంత క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూటమి నుంచి బయటికి పోయేటువంటి పరిస్థితి అయితే లేదు. కాకపోతే సీట్ల విషయంలో జనసమితి అలాగే సిపిఐ పార్టీ కూడా కొంత పట్టువిడుపులతో ఉండాలి అనే అభిప్రాయానికి మాత్రం వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిపిఐకి నిన్న 4 సీట్లు కావాలని సిపిఐ కాంగ్రెస్ ముందు ఒక ప్రతిపాదన పెడితే కాంగ్రెస్ మాత్రం 3 సీట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ 3 సీట్లలో ఎక్కడ పోటీ చేయాలనే దానికి సంబంధించి కొంత చర్చ ఉంది. ఆ చర్చలో భాగంగానే కొత్తగూడెం నుంచి సిపిఐ టికెట్ కావాల్సిందే అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు చాలా గట్టిగా అడుగుతున్నాడు. కానీ కాంగ్రెస్ మాత్రం అక్కడ గతంలో సిపిఐ నుంచి పోటీ చేసినటువంటి కూనంనేనికి 5వ స్థానము వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా బలంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆ సీటు ఇవ్వడానికి అంత సుముఖంగా లేదు అనే అభిప్రాయాన్ని అటు ఏఐసీసీ ఇన్ఛార్జి కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా సూచించారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీదనే సిపిఐ పార్టీ కొంత ఆలోచన అయితే చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకు ఈ 3 సీట్లకు సంబంధించినటువంటి అంశం మీదనే కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రాతినిధ్యం కోరుకుంటుంది కాబట్టి సిపిఐ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు విషయంలో 2 జిల్లాలకు సంబంధించి నల్గొండ, అలాగే ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఇద్దరు నాయకులకి కౌన్సిల్ లో ప్రాతినిధ్యం కల్పించేలాగా చూస్తామనే ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే కొత్తగూడెం విషయంలో ఇంకా సిపిఐ పార్టీ ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో అయితే ఉన్నట్టు చెప్పొచ్చు. ఓకే చారి.